హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో అదేవిధంగా వీడియో చివరిలో ఫటాఫట్ క్విజ్ రౌండ్ అప్ అనేది కూడా చూద్దాం. సో క్విజ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో అనేది పూర్తిగా చూడండి. సో చాలా మంది కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు, కానీ స్టాటిక్ జీకే అనేది బ్యాంకింగ్ అవర్నెస్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇవి నెగ్లెక్ట్ చేయడం వల్ల మార్క్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక్కొక్కసారి స్టాటిక్ జీకే బ్యాంకింగ్ అనేది కూడా ఎక్కువ ఇస్తాడు, కరెంట్ అఫైర్స్ అనేది తక్కువ వచ్చి. కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇవి కూడా ఫాలో అవ్వండి. స్టాటిక్ జీకే ట్రిక్స్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా వీడియోస్ అనేవి ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకింగ్ అవర్నెస్ టోటల్ కాన్సెప్ట్ తెలుగులో ఈ రెండు కూడా ప్లేలిస్ట్ లో క్రియేట్ చేయబడి ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళంటే తప్పకుండా ఇవి కూడా చూడండి. ఓకే, సో లెట్ సీ ద నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో సిఎంఎస్ వాతావరణ్, సో సిఎంఎస్ వాతావరణ్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ మరియు వైల్డ్ లైఫ్, ఓకే, ఎన్విరాన్మెంట్ మరియు వైల్డ్ లైఫ్ మీద జరిగే ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సిఎంఎస్ వాతావరణ్. సో ఇది ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, సో ఇండియాలో న్యూఢిల్లీలో ఈ సిఎంఎస్ వాతావరణ అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మరియు వైల్డ్ లైఫ్. ఓకే, ఎన్విరాన్మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్, రీసెంట్ గా జ్ఞానపీఠ అవార్డు అనేది అనౌన్స్ చేశారు. సో 2017 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే కృష్ణ సుబతి. ఓకే, సో కృష్ణ సుబతి అనే ఆమెకి జ్ఞానపీఠ అవార్డు ఫర్ ద ఇయర్ 2017 రావడం జరిగింది. ఈమె హిందీ లిటరేచర్, ఓకే, సో ఈమె ఏ లాంగ్వేజ్ అంటే హిందీకి సంబంధించిన లాంగ్వేజ్ లో అవార్డు అనేది రావడం జరిగింది. హిందీ లిటరేచర్, కృష్ణ సుబతి. నెక్స్ట్, ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ కమిషన్డ్ ఏ న్యూ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. సో ఐఎల్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనమాట దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి. సో ఇది దేనికోసం అంటే ల్యాండింగ్ అనేది చాలా స్మూత్ గా జరగటం. సో ఒక్కొక్కసారి వర్షం అది పడినప్పుడు కూడా ల్యాండింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది కదా సో ఏరోప్లేన్స్ కి. సో ఇలా రెయిన్ పడినప్పుడు కానీ ఇతర కష్టమైన సమయాల్లో కూడా స్మూత్ గా ల్యాండింగ్ అనేది అవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనే దాన్ని సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎంత కాస్ట్ పెట్టి అంటే 5 crore కాస్ట్ పెట్టారు అన్నమాట. ఓకే, సో ల్యాండింగ్ స్మూత్ కావడం కోసం ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనే దాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై ఎయిర్పోర్ట్ లో లాంచ్ చేసింది అనమాట. ఓకే, ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ కమిషన్ ఏ న్యూ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఫర్ ఏ రన్వే అట్ ద చెన్నై ఎయిర్పోర్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5 crore rupees. నెక్స్ట్, వరల్డ్ యూత్ ఫోరం అనేది రీసెంట్ గా ఈజిప్ట్ లో జరుగుతుంది అనమాట. ఓకే, వరల్డ్ యూత్ ఫోరం ఎక్కడ జరుగుతుంది అంటే ఈజిప్ట్ లో జరుగుతుంది. సో దీనికి మన ఇండియా తరఫున ఎవరు అటెండ్ అవుతున్నారంటే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఓకే, సో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వచ్చి మన ఇండియా తరఫున ఈ వరల్డ్ యూత్ ఫోరం కి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే, దీంట్లో 3 bits అనేవి ఉన్నాయి. ఒకటి, వరల్డ్ యూత్ ఫోరం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈజిప్ట్ లో. నెక్స్ట్, మన ఇండియా తరఫున ఎవరు అటెండ్ అయ్యారంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సో ఓకే, 3rd bit వచ్చి మన యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎవరు అంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఓకే, 3 bits అనేవి కవర్ అవుతున్నాయి. నెక్స్ట్, జెండర్ వలనరబిలిటీ ఇండెక్స్. ఓకే, జనరల్ వలనరబిలిటీ ఇండెక్స్ లో సో గోవా అనేది 1st place లో ఉందన్నమాట. సో 1st place మీన్స్ ఈస్ ద సేఫెస్ట్ ఫర్ ద గర్ల్స్. ఓకే, సో అమ్మాయిల కోసం సురక్షితమైన ప్లేస్ లో 1st place లో గోవా అనేది ఉంది. అదేవిధంగా చివరి ప్లేస్ లో బీహార్ అనేది ఉందన్నమాట. ఓకే, చివరి ప్లేస్ లో బీహార్ ఉంది. ఓకే, బీహార్ ఇస్ ద లీస్ట్ సేఫ్ అండ్ గోవా ఇస్ ద సేఫెస్ట్ ఫర్ గర్ల్స్ అకార్డింగ్ టు ద న్యూలీ ఫార్మ్డ్ జెండర్ వలనరబిలిటీ ఇండెక్స్. నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఓకే, సో చైనాకి చెందిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇది బీజింగ్ చైనా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బీజింగ్ చైనాలో ఉంది. సో ఈ బ్యాంక్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దేనికోసం అంటే 5 projects కోసం. సో ఎంత అమౌంట్ అంటే అప్రాక్సిమేట్ గా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,300 crore rupees. సో ఓకే, USD 2 million లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ USD 2 million లోన్ ఫర్ 5 projects ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో 2 million అంటే అప్రాక్సిమేట్ గా 1,300 crore rupees ఇండియన్ కరెన్సీలో. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి బీజింగ్ చైనా. నెక్స్ట్, అర్మేనియా ప్రెసిడెంట్ సెర్జీ సర్గాషియన్. ఓకే, సో సెర్జీ సర్గాషియన్ అనే అర్మేనియన్ ప్రెసిడెంట్ మన ఇండియాకి విజిట్ చేయడానికి వచ్చారనమాట. సో న్యూఢిల్లీలో 3 రోజులు విజిట్ అనేది చేయడం జరిగింది అర్మేనియా ప్రెసిడెంట్ సెర్జీ సర్గాషియన్. సో ఈ అర్మేనియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే ఎరివన్. ఓకే, సో ఎరివన్ వచ్చి క్యాపిటల్ సిటీ నేమ్ అర్మేనియా యొక్క. అదేవిధంగా కరెన్సీ వచ్చి ఎర్మేనియన్ డిరామ్. ఓకే, సో ఎర్మేనియన్ డిరామ్ వచ్చి కరెన్సీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎర్మేనియన్ డిరామ్
ఎరివన్ వచ్చి క్యాపిటల్ అనమాట, ఆర్మేనియా సిటీ యొక్క. ప్రెసిడెంట్ వచ్చి సర్జే సర్గాసియన్. సో ఇండియాకి విజిట్ కి వచ్చారు అనమాట ఈయన. నెక్స్ట్ ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డిఏ, ఓకే, సో ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సింగపూర్ బేస్డ్ ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఓకే, ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్. సో ఒడిశా స్టేట్ లో ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం సింగపూర్ సంబంధించిన ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే సంస్థతో ఒడిశా స్టేట్ అనేది టైప్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఎవరెవరు టైప్ పెట్టుకున్నారంటే ఒడిశాకి చెందిన స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ మరియు సింగపూర్ బేస్డ్ ఐటీ ఎడ్యుకేషన్ సర్వీస్. ఓకే, ఒడిశా స్టేట్ లో ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్, ఓకే, సో భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, దీనికి కొత్తగా సీఈఓ అని అపాయింట్ చేశారు. సో కొత్త సీఈఓ నేమ్ వచ్చి వికాస్ సేత్, ఓకే, వికాస్ సేత్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద కాలిన్స్ డిక్షనరీ, సో ఓకే కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2017, ఓకే, 2017 లో వార్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ఏ వార్డ్ అనేది ఎంపికైందంటే ఫేక్ న్యూస్, ఓకే, ఫేక్ న్యూస్ అనే వార్డ్ అనేది ఎంపికవడం జరిగింది. సో జనరల్ గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది ప్రతి ఇయర్ కూడా ఒక కొత్తగా ఫేమస్ అయిన వార్డ్ అనేది, ఒక సంవత్సరం సెల్ఫీ, ఈ విధంగా వార్డ్స్ అనే వాటిని తీసుకొస్తుంది కదా. సో ఈ వార్డ్ ఆఫ్ ది ఇయర్ కాలిన్స్ డిక్షనరీ, ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం కాదు, కాలిన్స్ డిక్షనరీ ప్రకారం ఈ 2017కి వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన పదం ఏది అంటే ఫేక్ న్యూస్. నెక్స్ట్ మలయాళం పోయెట్ అండ్ లిటరసీ క్రిటిక్ కె సచ్చిదానందన్, ఓకే, సో మలయాళంకు చెందిన కె సచ్చిదానందకి ఇజ్జుత్సాన్ పురస్కారం 2017, ఓకే, ఇజ్జుత్సాన్ పురస్కారం 2017 అనే అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, ఇజ్జుత్సాన్ పురస్కారం 2017 ఎవరికి వచ్చిందంటే మలయాళం పోయిట్ మరియు లిటరసీ క్రిటిక్ కె సచ్చిదానందన్. నెక్స్ట్ హర్యానా అనౌన్సెస్ లైఫ్ టైమ్ పెన్షన్స్ ఫర్ హిందీ సత్యాగ్రహీస్, ఓకే, సో హిందీ సత్యాగ్రహి అంటే సో ఎమర్జెన్సీ టైంలో జైల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో స్వతంత్ర పోరాటంలో కానీ ఎమర్జెన్సీ టైంలో జైల్లో ఉన్నవాళ్ళు కానీ, సో వీళ్ళకి లైఫ్ టైం పెన్షన్ అనేది అనౌన్స్ చేసింది అనమాట. సో ఏ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్, ఓకే, సో హిందీ సత్యాగ్రహికి లైఫ్ టైం పెన్షన్ అనౌన్స్ చేసిన స్టేట్ ఏది అంటే హర్యానా. నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన ఏషియన్ హాకీ ఉమెన్స్ కప్ 2017, ఓకే, ఏషియన్స్ హాకీ ఉమెన్స్ కప్ 2017 ఎవరు విన్ అయ్యారంటే ఇండియా విన్ అయింది. సో ఎవరి మీద విన్ అయింది అంటే చైనా మీద విన్ అయింది. అదేవిధంగా సౌత్ కొరియాకి థర్డ్ ప్లేస్ అనేది రావడం జరిగింది అనమాట. ఇండియా విన్నర్, చైనా రన్నర్, థర్డ్ ప్లేస్ వచ్చి సౌత్ కొరియా. ఓకే, సో ఇది విన్ అవడం ద్వారా ఇండియా అనేది 2018లో జరిగే హాకీ వరల్డ్ కప్ కి డైరెక్ట్ గా అర్హత అనేది కూడా సాధించిందనమాట. బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుంది 2018 హాకీ వరల్డ్ కప్ కోసం. ఓకే, సో చూడండి, ఇండియన్స్ ఉమెన్స్ హాకీ టీమ్ హ్యాస్ ఓన్ ద ఏషియన్ కప్ 2017 బై డిఫీటింగ్ చైనా, సౌత్ కొరియా అట్ థర్డ్ ప్లేస్ అండ్ బై విన్నింగ్ దిస్ టీమిండియా హ్యాస్ సెక్యూర్డ్ ఏ బెర్త్ ఫర్ ఇట్సెల్ఫ్ అట్ 2018 హాకీ వరల్డ్ కప్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఇండియా, సెకండ్ చైనా, థర్డ్ రన్నర్ వచ్చి సౌత్ కొరియా. నెక్స్ట్ ముంబైకి చెందిన రాయల్ ఒపేరా హౌస్ అనేది యునెస్కో ఏషియన్ పసిఫిక్ అవార్డు అనేది విన్ అవడం జరిగింది అనమాట. ఓకే, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు అనేది విన్ అయింది. ఏ కేటగిరీలో అంటే కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్, ఓకే, కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ కేటగిరీలో యునెస్కో ఏషియన్ పసిఫిక్ అవార్డు అనేది ముంబైకి చెందిన రాయల్ ఒపేరా హౌస్ కి వచ్చింది. సో యునెస్కో ఫుల్ ఫామ్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది యునెస్కో ఫుల్ ఫామ్. అదేవిధంగా యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉంటుంది. ఓకే, ప్యారిస్ ఫ్రాన్స్ లో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. సో అవార్డు ఎవరికి వచ్చిందంటే ముంబైకి చెందిన రాయల్ ఒపేరా హౌస్. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ మహేష్ శర్మ ఇనాగ్రేటెడ్ ద నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఇన్ న్యూఢిల్లీ. సో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అడిగితే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే మహేష్ శర్మ. సో నెక్స్ట్ రీసెంట్ గా కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఫినిష్ అవడం జరిగింది. ఓకే, సో కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా. సో కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా. సో ఇండియా మొత్తంగా టోటల్ గా 20 మెడల్స్ అనేవి విన్ అయింది అనమాట. టోటల్ గా ఎన్ని మెడల్స్ విన్ అయింది, 20 మెడల్స్ అనేది విన్ అయింది. సో ఈ 20 మెడల్స్ లో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 7 బ్రాంజ్ అనేవి ఉన్నాయి. ఓకే, సో 6 గోల్డ్ మెడల్, 7 సిల్వర్, 7 బ్రాంజ్, ఓకే, 6, 7, 7 ఈజీగానే గుర్తుంటుంది. సో లాస్ట్ డే చివరి రోజున ఇండియా తరఫున సత్యేంద్ర సింగ్ మరియు సంజీవ్ రాజ్పుత్ ఇద్దరు కూడా గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ అనేవి విన్ అవడం జరిగింది. ఓకే, సత్యేంద్ర సింగ్ కి గోల్డ్ మెడల్, సంజీవ్ రాజ్పుత్ కి సిల్వర్ మెడల్ అనేది వచ్చినాయి.
ఓకే సో మెయిన్ గా ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. టోటల్ గా 20 మెడల్స్ విన్ అయ్యారు, అందులో 6 గోల్డ్, 7 సిల్వర్, 7 బ్రాంజ్ అనే ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే సో అదేవిధంగా సత్యేంద్ర సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ అంటే షూటింగ్, సంజీవ్ రాత్పుత్ ఆల్సో ఫ్రమ్ షూటింగ్. సో రీసెంట్ గా బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డు, ఓకే బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డు అనేది ఏ సిటీకి వచ్చింది అంటే సూరత్ సిటీకి వచ్చింది అవార్డు అనేది. ఓకే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డు. ఓకే సో ప్రైవేట్ బస్సుల నుండి గానీ ఆటోస్ నుండి గానీ ఓకే సో వీళ్ళ నుండి కస్టమర్స్ అనే వాటిని గవర్నమెంట్ బస్ సిటీ సర్వీస్ అనేది తీసుకొచ్చింది. సో దీని ద్వారా 87% అప్రాక్సిమేట్ గా బస్ సర్వీస్ అనేవి ఈ బస్ ట్రావెల్స్ అనేవి పెరగడం ద్వారా ఈ బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డు అనేది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చింది అనమాట. ఓకే బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డు ఫర్ గోస్ టు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ మేరీకామ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ అప్కమింగ్ ఏఐబిఏ ఉమెన్స్ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే సో ఉమెన్స్ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే మేరీకామ్. ఓకే మేరీకామ్ ఇస్ ద ఫేమస్ బాక్సర్. ఓకే సో మేరీకామ్ ని ఉమెన్స్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ కి అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇండియా హ్యాస్ సైన్డ్ 119 మిలియన్ ఆఫ్ ఫైనాన్షియల్ అగ్రిమెంట్ విత్ ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ఒడిశా హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ ఈక్విటీ. సో ఓకే OHEPE అంటే ఒడిశా హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ ఈక్విటీ. సో దీనికోసం ఒడిశా స్టేట్ గవర్నమెంట్ కోసం ఇండియా అనేది వరల్డ్ బ్యాంక్ నుండి 119 మిలియన్ల లోన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే ఎంత అమౌంట్ అంటే 119 మిలియన్ అమౌంట్ వరల్డ్ బ్యాంక్ నుండి తీసుకుంది. ఓకే దేనికోసం అంటే హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం అనమాట ఒడిశా స్టేట్ లో. నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ వాయిస్ బేస్డ్ ఇంటర్నేషనల్ రెమిటెన్స్ సర్వీస్. ఓకే వాయిస్ బేస్డ్ ఇంటర్నేషనల్ రెమిటెన్స్ సర్వీస్ ని స్టార్ట్ చేసిన బ్యాంక్ ఏది అంటే ఐసీఐసీఐ బ్యాంక్. దేనికోసం అంటే టు ఎనేబుల్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ టు సెండ్ మనీ టు ఎనీ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే సో ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ యొక్క ఫుల్ ఫామ్ నాన్ రెసిడెంట్ ఇండియన్. సో వీళ్ళు మనీ అనేదని ఇండియాలోనే ఏ బ్యాంక్ అయినా సరే పంపడం కోసం ఈ వాయిస్ బేస్డ్ ఇంటర్నేషనల్ రెమిటెన్స్ సర్వీస్ అనేదని ఐసీఐసీఐ బ్యాంక్ అనేది లాంచ్ చేసింది అనమాట. మీకు ఫారిన్ రెమిటెన్స్ అంటే ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. సో మన ఇండియా అనేది ఉంటుంది కదా, సో మన ఇండియా నుండి చాలా మంది ఫారిన్ కంట్రీస్ కి వెళ్తారు, లైక్ ఆస్ట్రేలియా గానీ అమెరికా గానీ ఇలా ఫారిన్ కంట్రీస్ అనేవి ఎక్కడెక్కడికి వెళ్తారు కదా ఇండియా నుండి. సో ఇలా వెళ్లిన వాళ్ళు అక్కడ జాబ్ చేయడం గానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళని మనం ఎన్ఆర్ఎస్ అని అంటాం కదా, మన ఇండియా నుండి ఫారిన్ లోకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళని లేదా అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. సో వీళ్ళ ఫ్యామిలీస్ అనేవి ఇండియాలో ఉంటాయి కదా, వీళ్ళ ఫ్యామిలీస్ కి అక్కడ వర్క్ చేసి వీళ్ళు మనీ అనేది ఇండియాకి సెండ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ రిలేటివ్స్ కి మనీ అనేది పంపుతారు కదా ఈ ఫారిన్ కంట్రీస్ నుండి. సో ఇలా పంపిన అమౌంట్ ని ఫారిన్ రెమిటెన్స్ అంటారు అనమాట. ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అమౌంట్ అనేది ఇండియాకి పంపుతారు కదా. సో ఇలా పంపి మనీని ఫారిన్ రెమిటెన్స్ అంటాం. ఈ విధంగా పంపడానికి మనీ అనేది ఈజీ ట్రాన్సాక్షన్ అనేది జరగడం కోసం, సో ఏ బ్యాంక్ అయినా ఇండియాలోనా ఏ బ్యాంక్ అయినా ఈజీగా ట్రాన్సాక్షన్ అనేది జరగడం కోసం ఈ ఫస్ట్ వాయిస్ బేస్డ్ ఇంటర్నేషనల్ రెమిటెన్స్ సర్వీస్ అనే దాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ లాంచ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాంగ్ విత్ డిఆర్డిఓ. ఓకే సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఉంది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిపి ఇండిగ్నియస్లీ డెవలప్డ్ లైట్ వెయిట్ గ్లైడ్ బాంబ్. ఓకే సో చాలా లైట్ వెయిట్ ఉండే గ్లైడ్ బాంబ్ అనేది టెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సో ఓకే వీళ్ళిద్దరూ సంయుక్తంగా డెవలప్ చేసింది గ్లైడ్ బాంబ్. దీన్ని రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అనేది చేయడం జరిగింది. ఓకే గ్లైడ్ బాంబ్ ఎవరెవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ అజయ్ బిసారియా నేమ్డ్ ఇండియాస్ నెక్స్ట్ హై కమిషనర్ టు ద పాకిస్తాన్. ఓకే సో పాకిస్తాన్ లో ఇండియన్ అంబాసిడర్ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ బిసారియా, అజయ్ బిసారియా. నెక్స్ట్ అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ రోల్ అవుట్ ద 647 స్కీమ్స్ ఎంటైలింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 24.57 crore ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజులీ. ఓకే వరల్డ్ లోనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనమాట, అంటే రివర్ తో కూడిన ఐలాండ్. ఐలాండ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, చుట్టూ నీరు ఉండి మధ్యలో ఉండే ప్రదేశాన్ని ఐలాండ్ అని అంటాం. ఓకే సో ద్వీపము, సో ఈ మజూలీ అనేది, సో జనరల్ గా సముద్రం మధ్యలో ఉంటాయి కదా పెద్దదనేవి, సో ఇది రివర్ తో కూడిన మజూలీ పెద్దది అనమాట. ఓకే సో రివర్ తో ఏర్పడిన అతి పెద్ద ద్వీపం ఏది అంటే వరల్డ్ లో మజూలీ అనే ప్లేస్ అనమాట. సో ఈ మజూలీ అనే ఐలాండ్ ఉంది కదా, సో దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం 647 స్కీమ్స్ అనేది అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. ఓకే సో 647 స్కీమ్స్ అనేవి ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే
అప్రాక్సిమేట్ గా 24.57 కోట్ల రూపాయలతో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట. ఈ స్కీమ్స్ లో చాలా స్కీమ్స్ అనేవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ MGNREJ ఇలాంటి చాలా స్కీమ్స్ అనేవి, ఇలాంటి స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం. సో దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే సో వర్క్ అనేది జరుగుతుంది కదా, అంటే చాలా మందికి వర్క్ అనేది దొరుకుతుంది. సపోజ్ MGNREJ స్కీమ్ ఈ స్కీమ్స్ లో భాగంగా ఒకటి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్, దీని ద్వారా ఈ సిటీని డెవలప్ చేయడం కోసం వర్కర్స్ ని తీసుకువెళ్ళి అక్కడ పని కల్పిస్తారు. సో వాళ్ళకి కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. సో ఎట్ ఏ టైం సిటీ అనేది, ఈ ఐలాండ్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఉపాధి అనేది కూడా జరుగుతుంది కదా. ఓకే, సో మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనేది మజులి అస్సాం స్టేట్ లో ఉంటుంది. అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చి సర్బానంద్ సవాల్. సో ఈ దీన్ని డెవలప్ చేయడం కోసం 645 స్కీమ్స్ అనే వాటిని 24 కోట్ల రూపాయలతో చేస్తున్నారన్నమాట డెవలప్మెంట్ అనేది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇండియాలో ఉన్న టెలికాం అన్నింటినీ కనుక చూసుకున్నట్లయితే టెలికాం అన్ని కూడా ట్రాయ్ అనేది మనకి చేస్తుంది కదా పర్యవేక్షణ అనేది. సో ఇండియాలో ఉన్న సిమ్స్ గానీ మొబైల్ నెట్వర్క్స్ ఇటువంటి వాటిని ట్రాయ్ చేస్తుంది, అదేవిధంగా బ్యాంక్స్ ని అయితే RBI చేస్తుంది. సో అదేవిధంగా పెన్షన్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ఏది అంటే పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఈ సంస్థ ఏం చేసిందంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఓకే, సో నేషనల్ పెన్షన్ స్కీమ్ లో జాయిన్ అవడానికి అంతకు ముందు మాక్సిమం ఏజ్ అనేది 60 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు దీన్ని 60 ని 65 కి పెంచడం జరిగింది అనమాట. అంటే 60 ఇయర్స్ ని 65 కి పెంచారు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న పెన్షన్స్ అనేటిని రెగ్యులేట్ చేసే సంస్థ ఏది అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే NPS ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ పెన్షన్ స్కీమ్. సో వీళ్ళు ఏం చేశారంటే ఏజ్ లిమిట్ అనేది 60 నుండి 65 సంవత్సరాలకి పెంచారన్నమాట, 60 to 65 ఇయర్స్. నెక్స్ట్ వాల్మార్ట్ సంస్థ ఉంది కదా, సో వాల్మార్ట్ సంస్థ ఇండియాలో ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అనేది లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఇండియాలో ముంబై, ఓకే, మహారాష్ట్రలోని ముంబై ప్లేస్ లో వాల్మార్ట్ సంస్థ ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్ కార్స్ సోల్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఆఫ్టర్ 1st December విల్ హ్యావ్ టు రోల్డ్ అవుట్ విత్ ద ఫాస్ట్ ట్యాగ్స్. ఓకే, December 1 తర్వాత తయారు చేసే లేదా అమ్మే ప్రతి కారు కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్స్ తో ఉండాలన్నమాట. సో కార్స్ కి విండో అనేది ఉంటుంది కదా, ఈ విండో మీద ఫాస్ట్ ట్యాగ్స్ కి ఒక కోడ్ లాంటిది వేస్తారు. సో టోల్ గేట్స్ అనేవి ఉంటాయి కదా ఇండియాలో, ఈ టోల్ గేట్ పాస్ అయినప్పుడు జస్ట్ ఈ కోడ్ ని మనం లేజర్ ద్వారా స్కాన్ చేసి ఈజీగా ఈ కార్ అనేది పంపించేస్తుంది అనమాట. సో జనరల్ గా అయితే కార్స్ అన్ని కూడా టోల్ గేట్ దగ్గర ఆగి ఇక్కడ టోల్ గేట్ దగ్గర అమౌంట్ అనేది క్యాష్ అనేది కట్టి సో చేంజ్ తీసుకుని, సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, చాలా హెవీ ట్రాఫిక్ అనేది కూడా దీని ద్వారా టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ అనేది కూడా పెద్ద లైన్ ఉంటుంది కదా, టైం అనేది కూడా అవుతుంది, అలాగే ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని తగ్గించడం కోసం ఈ ఫాస్ట్ ట్యాక్స్ అనేవి ఒక ఎలక్ట్రానిక్ రూపంలో ప్రీపెయిడ్ లో ఆల్రెడీ ముందే మనం ట్యాక్స్ అనేవి బై చేసి ఉంటాయి కనుక ఈ కోడ్ ద్వారా స్కాన్ చేసి వెంటనే కార్ ని విత్ ఇన్ సెకండ్స్ లో టోల్ గేట్ దగ్గర క్రాస్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా టైం అనేది కూడా సేవ్ అవుతుంది, అదేవిధంగా ట్రాఫిక్ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, సో ఈ ఫాస్ట్ ట్యాగ్స్ ప్రతి కార్ కి కూడా మ్యానుఫ్యాక్చర్ కొత్తగా తయారు చేసేది, అలాగే అమ్మి ప్రతి కార్ కి కూడా ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి December 1 తర్వాత అమలు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీగా వర్క్ చేస్తున్న హష్ముఖ్ అధియా గారిని రీసెంట్ గా ఫైనాన్స్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ప్రెసెంట్ మన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే హష్ముఖ్ అధియా. నెక్స్ట్ ఇండియన్ పెవిలియన్ ఎట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, కాప్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, మెయిన్ గా దేనికోసం అంటే క్లైమేట్ చేంజ్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఈ కాప్ మీటింగ్ అనేది 23rd అంటే కాప్ 23 మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే బూన్ ఇన్ జర్మనీ. కాప్ 23 ఎక్కడ జరిగింది, బూన్ జర్మనీలో జరిగింది అనమాట. అదేవిధంగా కాప్ 23 యొక్క థీమ్ ఏంటి అంటే కన్సర్వింగ్ నౌ ప్రిజర్వింగ్ ఫ్యూచర్. ఓకే, కన్సర్వింగ్ నౌ ప్రిజర్వింగ్ ఫ్యూచర్. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే డాక్టర్ హర్షవర్ధన్. ఓకే, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, డాక్టర్ హర్షవర్ధన్. సో కాప్ 23 ఎక్కడ జరిగింది అంటే బూన్ జర్మనీ, దీని యొక్క థీమ్ ఏంటి అంటే కన్సర్వింగ్ నౌ ప్రిజర్వింగ్ ఫ్యూచర్, ఎవరు లాంచ్ చేశారంటే హర్షవర్ధన్. సో హర్షవర్ధన్ ఎవరు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క మినిస్టర్ అనమాట. ఓకే, సో ద ఇండియన్ పెవిలియన్ ఎట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ 23 వాజ్ ఇనాగ్రేటెడ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ద హర్షవర్ధన్ ఎట్ బూన్ ఇన్ జర్మనీ. ఓకే, సో థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, కన్సర్వింగ్ నౌ ప్రిజర్వింగ్ ఫ్యూచర్, బూన్ జర్మనీలో జరుగుతుంది అనమాట ఈ కాప్ 23. నెక్స్ట్ ఇండియాలో రీసెంట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ సో ఫుడ్ మీటింగ్ అనేది జరుగుతుంది కదా, సో ఎస్ బ్యాంక్ అనేది
1,000 కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ అనేది ఇస్తున్నారు మరి. సో దేనికోసం అంటే ఇండియాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ కోసం. ఓకే, ఇండియాలో జరిగే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ ప్రాజెక్ట్స్ కి ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ అనేది 1,000 కోట్ల రూపాయలు ఫైనాన్సింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో దీనికోసం గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఓకే, ఎస్ బ్యాంక్ సైన్డ్ ఏ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ 1,000 కోట్ ఫైనాన్సింగ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, ఒడిశా మహానది నది తీరంలో ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఫెస్టివల్ నేమ్ ఏంటంటే బలి జాతర ఫెస్టివల్. ఓకే, సో బలి జాతర ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిశాలో జరుగుతుంది. ఓకే, బలి జాతర ఒడిశాలోని మహానది తీరంలో. అలాగే మహానది అనేది ఏ నది ఏ సిటీ ఒడ్డున ఉందంటే ఒడిశా. నెక్స్ట్, నేవల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రభాల్ దోస్తాక్, ఓకే, ప్రభాల్ దోస్తాక్ 2017 అనేది హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. ఈ ప్రభాల్ దోస్తాక్ అనేది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు కజకిస్తాన్. ఓకే, సో ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రభాల్ దోస్తాక్ 2017. నెక్స్ట్, గిరీష్ కర్నాడ్ విల్ బి హానర్డ్ బై టాటా లిటరేచర్ లైవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2017. ఓకే, టాటా వాళ్ళు ప్రొవైడ్ చేసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2017 కానీ ఎవరికి వచ్చిందంటే గిరీష్ కర్నాడ్. సో గిరీష్ కర్నాడ్ ఎవరంటే ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్. మీరు ప్రేమికుడి సినిమా చూసే ఉంటారు కదా, ప్రభుదేవ ప్రేమికుడి సినిమా. సో అందులో విలన్ గా యాక్ట్ చేశారు కదా, సో ఆయనే ఈ గిరీష్ కర్నాడ్ అనమాట. నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ స్టార్ట్స్ క్యాంపెయిన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్ అనేది నిర్మించాలని చెప్పి ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్ గవర్నమెంట్ చేస్తుందంటే ఈ క్యాంపెయిన్ అనేది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ హ్యాస్ లాంచ్డ్ ద మెయిన్ ఆర్క్ ఆఫ్ వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఆన్ రివర్ చైనా. ఓకే, సో ప్రపంచంలో ఎత్తైన బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది అనమాట. ఏ నది పైన అంటే చైనాబ్ నది పైన. సో ఎక్కడ ఉంది అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రిజాయి డిస్ట్రిక్ట్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లోని రిజాయి డిస్ట్రిక్ట్ లోని చైనాబ్ నది పైన ఈ వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అనేదాన్ని ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది. సో దీని ద్వారా కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, చైనాబ్ రివర్ మీద నిర్మించడం జరిగింది వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఓవర్టుక్ చైనాస్ హుయికా యాన్ టు బికమ్ ద ఏషియాస్ రిచెస్ట్ పర్సన్. ఓకే, సో చైనాలో ఉన్న హుయికాన్ని ఓవర్టుక్ చేసి ఏషియాలో, ఓకే, ఏషియాలోనే అత్యంత సంపన్నుడైన మనిషిగా ఈయన నిలవడం జరిగింది అనమాట. ఓకే, సో ముఖేష్ అంబానీ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా. నెక్స్ట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ టు ఆపరేట్ యాజ్ ద షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. సో ఇండియాలో బ్యాంక్ అనేది పెట్టాలి అనుకుంటే కనుక మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్స్ అనేది తీసుకోవాలి కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయడానికి ఫైనల్ అప్రూవల్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్, నీలమణి ఎన్ రాజు అపాయింటెడ్ యాజ్ కర్ణాటకస్ ఫస్ట్ ఉమెన్ పోలీస్ చీఫ్. ఓకే, సో కర్ణాటకలో ఫస్ట్ ఉమెన్ పోలీస్ చీఫ్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే నీలమణి ఎన్ రాజు. ఓకే, నీలమణి ఎన్ రాజు. నెక్స్ట్, అస్సాం గవర్నమెంట్ హ్యాస్ ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ టీఓఆర్ అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విత్ సింగపూర్ ఫర్ స్కిల్లింగ్ యూత్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో అస్సాం స్టేట్ లో ఉన్న స్కిల్ ని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సింగపూర్ సంస్థతో అస్సాం గవర్నమెంట్ అనేది టైఅప్ అనేది చేసుకుంది అనమాట. సో నెక్స్ట్, వరల్డ్ ఫుడ్ ఇండియా. సో రీసెంట్ గా వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 అనేది జరుగుతుంది ఇండియాలో. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. దీన్ని ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే పిఎం నరేంద్ర మోడీ. నెక్స్ట్, గోవా హ్యాస్ సైన్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు హోస్ట్ ద నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియన్ ఈవెంట్ ఇన్ 2018. ఓకే, సో నోబెల్ ప్రైజ్ ఈవెంట్ అనేది ఇండియాలో 2018 ఎక్కడ జరుగుతుంది అంటే గోవా స్టేట్ లో జరుగుతుంది అనమాట. ఓకే, సో గోవా హ్యాస్ సైన్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు హోస్ట్ ద నోబెల్ ప్రైజ్ సిరీస్. దీనికోసం కండక్ట్ చేయడం కోసం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుంది గోవా స్టేట్ అనేది. ఓకే, 2018 నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే గోవా. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ ఎవర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ బ్లాక్ బగ్. సో బ్లాక్ బగ్ అంటే కృష్ణ జింక అని అంటారు కదా, కృష్ణ జింక అనమాట. సో దీనికోసం ప్రత్యేకంగా కన్జర్వేషన్ రిజర్వ్ అనేదాన్ని స్టార్ట్ చేసింది అనమాట ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది. ఎక్కడ అంటే అలహాబాద్ లో. ఓకే, అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించింది. సో ఇండియా ప్రెసెంట్ 131 ప్లేస్ నుండి 100 ర్యాంక్ అనేది వచ్చింది అనమాట. సో ఇండియా ప్రెసెంట్ ర్యాంక్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత అంటే 100. సో ఫస్ట్ ప్లేస్ లో ఏ కంట్రీ ఉందంటే న్యూజిలాండ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో సింగపూర్ ఉంది.
మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ర్యాంక్ న్యూజిలాండ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 100. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఉమెన్, ఓకే, సో అత్యంత పవర్ఫుల్ ఉమెన్స్ లో ఇండియాలో టాప్ 100 లో నిలిచిన వాళ్ళు ఎవరు అంటే చందా కొచ్చర్, ఓకే. సో ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ వచ్చి చందా కొచ్చర్ ఈమె, మరియు ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా, వీళ్ళిద్దరు కూడా టాప్ 100 లో చోటు అనేది దక్కించుకున్నారు, ఓకే, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కేటగిరీలో. సో ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది ఎవరంటే జర్మనీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఓకే. సో ఏంజెలా మెర్కెల్ వచ్చి టాప్ ప్లేస్ లో ఉన్నారు, ఓకే. సో ఏంజెలా మెర్కెల్ వచ్చి టాప్ ప్లేస్ లో ఉన్నారు, చందా కొచ్చర్ ఐసిఐసిఐ హెడ్ వచ్చి 32 ర్యాంక్, అలాగే ప్రియాంక చోప్రా వచ్చి 97. నెక్స్ట్ మార్టినా హింగిస్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రో టెన్నిస్, ఓకే. సో ప్రో టెన్నిస్ నుండి, ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ అనేది ప్రకటించింది ఎవరు అంటే మార్టినా హింగిస్. సో మార్టినా హింగిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే టెన్నిస్. నెక్స్ట్ గగన్ నారంగ్ ఓన్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ 50 మీటర్ రైఫిల్ ప్రోడ్ ఈవెంట్ ఎట్ ద కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా. సో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది కదా, సో దీంట్లో సిల్వర్ మెడల్ ఎవరు విన్నారంటే గగన్ నారంగ్, ఓకే. సో గగన్ నారంగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే షూటింగ్, అలాగే ఏ మెడల్ విన్నారంటే ఈయన సిల్వర్ మెడల్. నెక్స్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ విల్ బికమ్ ఆపరేషనల్ ఇన్ ఆల్ 65 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ బై ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్, ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా ఇండియాలో ఉన్న 650 డిస్ట్రిక్ట్ అన్నింటిలోనూ కూడా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, ఓకే. సో ఏ ప్లేస్ లో ఉంటుంది అంటే శ్రీరంగం అనే ప్లేస్ లో ఉంటుంది, రంగస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది యునెస్కో ఏషియన్ పసిఫిక్ అవార్డ్ అనేది వచ్చింది అనమాట, ఓకే. యునెస్కో ఏషియన్ పసిఫిక్ అవార్డ్ ఆఫ్ మెరిట్ 2017 ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. సో ముంబైలోని ఒపేరా హౌస్ కు వచ్చింది కదా, అదే విధంగా టెంపుల్స్ కేటగిరీలో రంగస్వామి టెంపుల్, ఓకే, శ్రీరంగం ప్లేస్ తమిళనాడుకి చెందిన ఈ టెంపుల్ కు అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇందాక అబ్రివేషన్ హెడ్ క్వార్టర్స్ చూసాం కదా, ప్యారిస్ లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ రిజిస్ట్రీ హ్యాస్ గివెన్ ఏ జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్, ఓకే. సో జిఏ ట్యాగ్ అంటాం కదా, జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ అనేది అంటే ఆ ప్లేస్ లో ఫేమస్ గా జరిగే ప్రొడక్ట్స్ కానీ, లైక్ మామిడి పిల్ల అనే ఉంటాయి కదా, బంగిలి పిల్ల మామిడి పిల్లకి కూడా ఈ జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలా కొన్ని కొన్ని ఫేమస్ ఐటమ్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ దేనికి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏటి కొప్పాక టాయ్స్, ఓకే. ఏటి కొప్పాక అనే బొమ్మలకి ఈ జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి. నెక్స్ట్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ హ్యాస్ ఓపెన్ అట్ ద ఎక్స్పో సెంటర్ ఇన్ షార్జా, ఓకే. సో వరల్డ్ బుక్ ఫెయిర్ అనేది రీసెంట్ గా 2017 ఎక్కడ జరుగుతుందంటే షార్జా, ఓకే. వరల్డ్ బుక్ ఫెయిర్ 2017 ఎక్కడ జరుగుతుంది, ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2017 షార్జా. ఏ థీమ్ తో అంటే ఏ వరల్డ్ ఇన్సైడ్ మై బుక్, ఓకే. వరల్డ్ ఇన్సైడ్ మై బుక్ థీమ్ ఏంటి, వరల్డ్ ఇన్సైడ్ మై బుక్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీ మనోజ్ సింహ లాంచ్డ్ ఏ పాన్ ఇండియా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ కాలింగ్ దీన దయాళ్ స్పర్స్ యోజన, ఓకే. సో దీన దయాళ్ స్పర్స్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేశారు, స్కాలర్షిప్ స్కీమ్ అనమాట, టు ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ ఫిలాటలీ. సో ఈ ఫిలాటలీ అంటే ఏంటి అంటే స్టాంప్ కలెక్షన్ ఉంటుంది కదా, ఇటువంటి వాటిని కలెక్ట్ చేసే హాబీని ఈ ఫిలాటలీ అంటారు అనమాట, అండర్ ద స్కీమ్ స్పర్స్. సో స్పర్స్ అంటే ఏంటి అంటే స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఎ హాబీ. స్టాంప్స్ ను హాబీగా కలిగిన వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ స్కాలర్షిప్ అనేది ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, ఓకే, దీన దయాళ్ స్పర్స్ యోజన. సో దీని ప్రకారం సంవత్సరానికి 6,000 రూపాయలు, నెలకి 500 రూపాయలు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కెన్నెత్ జస్టర్ ఈజ్ ద యుఎస్ అంబాసిడర్ టు ద ఇండియా, ఓకే. సో కెన్నెత్ జస్టర్ ఈజ్ ద యుఎస్ అంబాసిడర్ టు ద ఇండియా, యుఎస్ లో ఇండియన్ అంబాసిడర్ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే కెన్నెత్ జస్టర్. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పతంజలి హ్యాస్ బీన్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ 10,000 crore అట్ ద 2017 వరల్డ్ ఫుడ్ ఇండియా. సో ఓకే 2017 వరల్డ్ ఫుడ్ ఇండియా అనే మీటింగ్ అనేది జరుగుతుంది కదా న్యూఢిల్లీలో, దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పతంజలి సంస్థతో 10,000 రూపాయల కోట్ల మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుంది అనమాట, ఓకే. ఒప్పందం చేసుకుంది పతంజలి సంస్థతో ఎంత అమౌంట్ కంటే 10,000 కోట్ల రూపాయలకి. ఎస్ బ్యాంక్ అన్వీల్డ్ ఏ సుపీరియర్ పేమెంట్ వ్యాలెట్ సర్వీస్ బిమ్ ఎస్పే, ఓకే. సో బిమ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి భారత్ బిల్ పేమెంట్ సర్వీస్, ఓకే. భారత్ బిల్ పేమెంట్ సర్వీస్ అనే
ఎస్పే ఉంది కదా, సో ఈ యాప్ అనేది ఎస్పే ప్రత్యేకంగా లాంచ్ చేసింది అనమాట. ఎస్ బ్యాంక్ చైనా అన్వీల్డ్ ఏషియాస్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ బిల్డింగ్ షిప్. ఓకే, సో ఈ చైనా అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ బిల్డింగ్ ని బిల్డింగ్ షిప్ ని లాంచ్ చేసింది అనమాట. ఎవరు లాంచ్ చేశారంటే చైనా. సో ఇప్పుడు క్విజ్ రౌండ్ అప్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ చెప్పిన తర్వాత 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఆన్సర్ అనేది చెప్తాను. ఓకే, సో లెట్ సి. డాష్ స్టేట్ టు హోస్ట్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ సిరీస్. ఓకే, సో ఏ స్టేట్ గవర్నమెంట్ నోబెల్ ప్రైజ్ సిరీస్ ని సెకండ్ ఎడిషన్ హోస్ట్ చేస్తుంది? సో ఆన్సర్ ఇస్ గోవా. సో నెక్స్ట్, న్యూ ఫైనాన్స్ సెక్రటరీ. సో కొత్తగా అపాయింట్ అయిన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? సో ఆన్సర్ ఇస్ హష్ముఖ్ అధియా. సో నెక్స్ట్, 2017 జ్ఞానపీఠ్ అవార్డ్ విన్నర్. సో ఆన్సర్ ఇస్ కృష్ణ సుబతి, హిందీ లిటరేట్. నెక్స్ట్, 2017 ప్రమోద్ మహాజన్ స్మృతి అవార్డ్. ఓకే, 2017 గాను ప్రమోద్ మహాజన్ స్మృతి అవార్డ్ ఎవరికి వచ్చింది? సో ఆన్సర్ ఇస్ అనుపమ్ కేర్. నెక్స్ట్, ప్రభాల్ దోస్తాక్ 2017 హ్యాస్ స్టార్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. ఓకే, ప్రభాల్ దోస్తాక్ అనే నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు ఏ కంట్రీ మధ్య జరుగుతుంది? ప్రభాల్ దోస్తాక్ 2017 ఆన్సర్ కజకిస్తాన్. ఓకే, సో ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరుగుతుంది అనమాట ప్రభాల్ దోస్తాక్ 2017. నెక్స్ట్, సంప్రతి 7 జాయింట్ ఎక్సైజ్ ఇస్ బిట్వీన్ ఇండియా విచ్ టూ కంట్రీస్. ఓకే, సంప్రతి 7 అనే ఎక్సైజ్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్య జరుగుతుంది? సంప్రతి 7. సో సంప్రతి 7 అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ సంప్రతి 7. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత మరియు టాప్ ర్యాంక్ ఎంత? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో ఇండియా ర్యాంక్ వచ్చి 108 మరియు టాప్ కంట్రీ వచ్చి ఐలాండ్. నెక్స్ట్, 2017 వరల్డ్ ఫుడ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఇన్ విచ్ సిటీ. వరల్డ్ ఫుడ్ ఇండియా అనేది ఇండియాలో ఎక్కడ జరుగుతుంది, ఏ సిటీలో? 2017 వరల్డ్ ఫుడ్ ఇండియా. సో ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. గగన్ నారంగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? సో ఆన్సర్ ఈజ్ షూటింగ్. నెక్స్ట్, ఏషియా కప్ హాకీ ఉమెన్స్ 2017 విన్నర్. 2017 ఏషియా కప్ హాకీ ఉమెన్స్ టీమ్ విన్నర్ ఎవరు? సో ఆన్సర్ ఈజ్ ఇండియా. సో రన్నర్ వచ్చి చైనా, థర్డ్ ప్లేస్ వచ్చి సౌత్ కొరియా. సో ఓకే, ఇండియా వచ్చి విన్నర్. నెక్స్ట్, పానాసోనిక్ ఓపెన్ ఇండియన్ విన్నర్. పానాసోనిక్ ఓపెన్ ఇండియా విన్నర్.
సో ఆన్సర్ వచ్చి శివ కపూర్ ఇండియన్ గోల్ఫర్. ఓకే, సో ఇండియాకి చెందిన శివ కపూర్. సో పానాసోనిక్ ఓపెన్ ఇండియా అనేది విన్ అవడం జరిగింది రీసెంట్ గా. హీజ్ ఎ గోల్ఫర్. ఓకే, శివ కపూర్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే హీజ్ ఎ గోల్ఫర్. నెక్స్ట్, విచ్ సిటీ హ్యాస్ ఓన్ ద బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డ్? ఓకే, బెస్ట్ సిటీ బస్ సర్వీస్ అవార్డ్ అనేది ఏ సిటీకి వచ్చింది రీసెంట్ గా? సో ఆన్సర్ ఈజ్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ సిటీకి బెస్ట్ బస్ సిటీ అవార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఇండియన్ టెంపుల్ హ్యాస్ ఓన్ ద యునెస్కో అవార్డ్ రీసెంట్లీ? సో ఏ ఇండియన్ టెంపుల్ కి రీసెంట్ గా యునెస్కో అవార్డ్ అనేది వచ్చింది? సో ఆన్సర్ ఈజ్ శ్రీ రంగస్వామి టెంపుల్. ఓకే, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇంతటితో క్విజ్ అయిపోయింది. సో తప్పకుండా వీడియోస్ అనేవి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఎవరికైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పటికీ నోటిఫికేషన్ అనేది రాకపోతే కనుక ఒకసారి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా మళ్ళీ క్లిక్ చేయండి. సో అప్పుడు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. సో ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పి అక్కడ టిక్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వీడియో అప్లోడ్ చేయడప్పుడు వస్తుంది. ఓకే, సో తప్పకుండా వీడియోస్ అనేవి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.